బిగ్ బాస్ ప్రారంభమైన రెండో వారంలో హౌస్ కి తొలి కెప్టెన్ అయ్యారు వరుణ్ సందేశ్. బిగ్ బాస్ కి లీడర్ గా వరుణ్ సందేశ్ అయితే అతని భార్య వితికా ఆర్డర్స్ వేయడం మొదలుపెట్టింది. ఎవరి గిన్నెలు వాళ్లే క్లీన్ చేయాలని హుకుం జారీ చేయడంతో పాటు వరుణ్ కి కెప్టెన్ గా ఎలా ఉండాలో ఏం చేయాలో గీతోపదేశం చేసింది. ఇక వరుణ్ బిగ్ బాస్ ఇవ్వబోయే లగ్జర్ బడ్జెట్ పై కంటెస్టెంట్స్ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వితికా చికెన్ మటన్ తీసుకుందాం అనగా వంటకి కావాల్సిన సామాన్లపై చర్చ జరిగింది. అంతకుముందే టాప్ లెచ్చిపాతి సాంగ్ కి రచ్చరేపే స్టెప్పులు వేశారు కంటెస్టెంట్స్. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఆలీ రాజాను బండబూతులు తిట్టిన తమన్నాతో కాంప్రమైజ్ అయ్యాడు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా చేయలేదని, గేమ్ లో భాగంగానే వాళ్ళతో వేషాలు వేయించానని, దానివల్ల మీరు హర్ట్ అయితే హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నానని ఆలీ కోరడంతో శాంతి ఇచ్చింది తమన్నా. ఇక హౌస్ లో గ్లామర్ డాల్ గా అడుగుపెట్టిన పునర్నవిని కాకపట్టే పనిలో ఉన్నాడు రాహుల్. బయటికి వెళ్ళాక డేట్ కు వస్తావని అడిగేశాడు. డేట్ అంటున్నావు, అసలు నా రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో అడిగావా అనేసింది. దీనికి రాహుల్ కొంపతీసి ఎవరితోనైనా రిలేషన్షిప్ లో ఉన్నావా అనడంతో అవును అంటూ తన లవ్ స్టోరీ బయటపెట్టింది పునర్నవి. ఇంతకీ ఆ అందగాడు ఎవరు అంటే నేను చెప్పిన సీక్రెట్ అనేసింది. ఇక రాహుల్ ఇక నా పరిస్థితి ఏంటి అంటే వింటున్నా అని నాటకాలాడకు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య డేటింగ్ డిస్కషన్ చాలా ఫన్నీగా సాగింది. ఇన్నాళ్ళు వివాదాలు, తిట్లు, గిల్లుకోవడాలు, గిచ్చుకోవడంలో నడిచిన బిగ్ బాస్ హౌస్ ఒక్కసారిగా భావోద్వేగంతో నిండిపోయింది. తమ జీవితంలో జరిగిన, మళ్ళీ జరగకూడదని కోరుకుని ఎమోషనల్ సందర్భాలను గుర్తు చేసుకోవాలని బిగ్ బాస్ కోరడంతో ఈ ఎమోషనల్ జర్నీని కన్నీటి ప్రవాహంగా మార్చాడు కంటెస్టెంట్స్. అసలు టాస్క్ మొదలు కాకుండానే ఎమోషనల్ అనేటప్పటికీ ఏడుపు మొదలు పెట్టేసింది శివజ్యోతి. ఒక్కొక్కరుగా తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటే శివజ్యోతి కన్నీటి డ్యామ్ కి కట్టడం లేకుండా పోయింది. ఆలీ రాణాతో తొలుత తనకు తన భార్యకు జరిగిన అనుభవాన్ని తెలియజేయగా ఆ తర్వాత ఒక్కొక్కరుగా తమ అనుభవాలు పంచుకున్నారు. హౌస్ లో అల్లరి చిల్లరగా అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండే శ్రీముఖి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది. తన తాత చనిపోయే ముందు తనను చూడాలని కోరుకున్నాడని, అయితే ఆయన తను చూడకుండానే చనిపోయాడంటూ అప్పటికి ఆయనకి పక్షవాతం ఉండడంతో ఆ విషయాన్ని ఆయన చెప్పలేకపోయారంటూ కన్నీరు మున్నీరైంది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుని తాను ఏడుస్తూ హౌస్ మేట్స్ అందరినీ ఏడ్పించేసింది శ్రీముఖి. ఇక శివజ్యోతి తన ప్రేమ కథను చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించినందుకు ఒక నాలుగు మీద తప్ప శరీరం మొత్తం దెబ్బలు తిన్నానని, ఎవరైనా ప్రేమిస్తే నిన్ను చంపేస్తాం అంటారు కానీ నేను ప్రేమించిన వాడిని చంపేస్తారని బెదిరించారు. అలా ఊరంతా ఒకవైపు నేను ఒక్కదాన్ని అతని వైపు ఉండి చివరికి తాను కోరుకున్న వాడితో వచ్చేసానని చెప్పింది శివజ్యోతి. ఆమెతో పాటు మహేష్ విట్ట తన స్నేహితుని కోల్పోయిన సందర్భాన్ని, పునర్నవి తను ప్రేమించిన వాడిని కోల్పోయిన సందర్భాన్ని, వితిక వాళ్ళ పిన్ని గురించి, వరుణ్ వాళ్ళ నాన్న గురించి, రవికృష్ణ, జాఫర్, బాబా భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్గా మాట్లాడారు. మొత్తానికి నేటి ఎపిసోడ్ మొత్తం చాలా భావోద్వేగంతో నడిచింది. మరి రేపటి ఎపిసోడ్లో 8 మంది కంటెస్టెంట్లు, ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ హౌస్ను విడటం జరుగుతుంది. నాగార్జున ఎంట్రీ ఉండడంతో బిగ్ బాస్లో మరింత రంజుగా మారనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.